స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అదిగా ఏం చేసినా ప్రమాదమే. స్మోకింగ్ అయినా డ్రింకింగ్ అయినా ప్రేమైనా. ఏదో చెప్తానన్న, ఇంతకాలం నువ్వు నా జీవితంలో తోడుంటానన్నావు కదా, ఈ రోజు నుంచి నీ జీవితంలో తోడు ఉండటానికి రెడీ. అంతేరా బావ, నా జీవితం మొత్తం సంకటానికి పోయింది. ఏమైందిరా మామా? తను నా జీవితానికి రాకముందు నా లైఫ్ మొత్తం ప్రశాంతంగా ఉండేదా? ఇంతకీ ఏంటరా ప్రాబ్లం? సింపుల్గా తన గురించి చెప్పాలంటే తను ఒక సైకోరా. చచ్చిన తర్వాత ఎమ్ముడు మన పాపాలను లెక్కేసి శిక్షిస్తారేమో, కానీ ఇది బ్రతికొనగానే నరకం చూపిస్తుందిరా. అంతలా టార్చర్ చేసిందా మామా? ఇంత అంతలా కాదురా, రోజుకొకలా టార్చర్ చూపించేది. తను ప్రేమించక ముందు ఫ్రిడ్జ్లో బీర్ బాటిల్ పెట్టుకుని తాగానే ధైర్యం ఉండదురా. తను ప్రేమించాక బార్ షాప్కి వెళ్ళి బీర్ తాగలేకపోతున్నాడు. అవునా బావా, అలా జరిగిందా? ఎప్పుడు తిన్నవేనట్రా, ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. కోర్లో కారం ఎక్కువైంది నాన్న. సరేనన్నా, ఈసారి చూసి ఉండుతానులే. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. హలో. హలో, ఏం చేస్తున్నావు? భోజనం చేస్తున్నానే. అయినా ఈ టైంలో భోజనం ఏంటి? ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఇదొకటి దెబ్బతింది ప్రశాంత్, భోజనం కూడా చేయనవట్లేదు. ఎప్పుడు తినడమేనా, జాబ్ ఏమైనా చేసుకోవచ్చు. పెట్టు. ఇంకేం చేసిందిరా బావా? రోజు తను పడుకున్నామని కథలు చెప్పమన్నదిరా. పొద్దున్న లగ్గానే తనకు వచ్చే కళల గురించి చెప్పమన్నదిరా. కథలంటే ఏ పొడుపు కథలో జీవిత కథలో చెప్పచ్చురా, కానీ తనకు వచ్చే కథలు ఏం చెప్తానరా? ప్రేమంటే అంతే బావా. అదేం చూసా బావా, మన సినిమాకి వెళ్ళాను, హీరోయిన్ తప్ప హీరోయిన్ చూడదు అంటది. మగాళ్ళు నడిపించడానికేడా ఏరి కోరి ఈ దేవుడు ఆడవాళ్ళు పుట్టించాడురా. దీనికి ఎలాగ అయిపోతున్నారా? పొద్దున్న అడగని లాగాలంట, యోగా చేయాలంట, జాగింగ్కి వెళ్ళాలంట, బుక్లు తీసేదాలంట, ఏ అమ్మాయి కాస్త చూడకూడదంటరా.
ఇంతకు ఎలా విడిపోయారా? ఎందుకు కొట్టానన్నా? నేను ఎందుకు నాకు కాల్ చేయలేదు? నువ్వే కాల్ చేయాలిగా. నువ్వే కాల్ చేసి నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి. నిన్న నా లైఫ్కి సంబంధించిన స్పెషల్ పర్సన్ బర్త్డే. ఎవరిది? మా సుబ్రహ్మణ్యం బర్త్డే. సుబ్రహ్మణ్యం ఎవడు? సుబ్రహ్మణ్యం నా ఫ్యామిలీ, నా లైఫ్, నీకన్నా నాకు తనే ఎక్కువ. ఇంతకి ఎవడే సుబ్రహ్మణ్యం? మై డాగ్. ఏంటి? కుక్క? కుక్క కాదు, సుబ్బు. సుబ్బో సబ్బో, దాని బర్త్డే అని గుర్తుంది కానీ నా బర్త్డే అని నీకు తెలుసా? నిన్న నీ బర్త్డేనా? అయితే ఏంటి గొప్ప, నాకు నా సుబ్బు ఎక్కువ. ఏంటి, ఆ కుక్కకి ఇచ్చే వాల్యూ నాకు ఇవ్వా? అయినా నీకు నాకన్నా కుక్క ఎక్కువ. నా లైఫ్లో నా సుబ్బు తర్వాత ఎవరైనా? ఏ, నువ్వు రోజు ఎన్ని అంటున్నా పడుతున్నాను కదా, ఒక సైకోలా బిహేవ్ చేస్తున్నా పడుతున్నాను కదా, ఆయన కుక్కకిచ్చే వాల్యూ నాకు ఇవ్వా? కనీసం నీకు నా కుక్కను ప్రేమించిన తిరిగి ప్రేమించేది కదా. నన్ను కుక్కతో పోలుస్తావా? నువ్వు దానికన్నా నీచంగా పోల్చావే. అయినా నువ్వు రాకముందు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. నా వల్ల నీకు లైఫ్ లేదంటావా? ఎస్, అవును. నీ మనసులో నాకు సుబ్బుకి చోటు లేనప్పుడు నా మనసులో నీకు చోటు ఉండదు. లెట్స్ బ్రేకప్. ఎస్, బ్రేకప్, బ్రేకప్. బ్రిటిషర్స్ రాకముందు ఇండియన్స్ ఎంత హ్యాపీగా ఉండేవారు, నేను ప్రేమించకముందు అంత హ్యాపీగా ఉండేవాడిని. వాళ్ళు వచ్చాక, వాళ్ళు వచ్చాక మన ఇండియన్స్కి బానిస బ్రతికి ఎలాగయ్యాయో, నేను ప్రేమించాక నా జీవితం మొత్తం బానిస బ్రతికయింది. నౌ ఐఎమ్ ఫ్రీ బర్డ్. నౌ ఐ హ్యావ్ ఫ్రీడమ్.